సభలో టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. తెలంగాణ పర్లకు, రచయితలకు, కళాకారులకు, జిల్లా ప్రజానీకానికి ఒకటే ఒక మాట నేను మనవి చేస్తా ఉన్నా. టీడీపీ కాంగ్రెస్లు కలిపి 60 ఏళ్ళు పరిపాలించినారు, 58 ఏళ్ళు. ఇప్పుడు 4 సంవత్సరాల 3 నెలలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. 60 ఏళ్ళ పాలమూరు ఎట్లా ఉండే, ఈ 4 ఏళ్ళలో పాలమూరు ఎట్లా ఉన్నది? అది సంక్షేమం కావచ్చు, సాగునీటి రంగం కావచ్చు, మంచినీటి రంగం కావచ్చు, కరెంటు రంగం కావచ్చు. మీరు దయచేసి ఈ విషయం ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎన్నికల సభలు జరుగుతాయి, చాలామంది వస్తారు, చాలా మాట్లాడతారు, కానీ ప్రజలు ఆలోచన చేయాలి. కేసీఆర్ చెప్పే మాట విని ఉట్టిగానే పోవద్దు. మీ గ్రామానికి పోయిన తర్వాత తప్పక చర్చ పెట్టాలి. ఇది వాస్తవమా కాదా, ఏది నిజం అనే మాట చర్చించాలి పాలమూరు అని చెప్పి, ప్రత్యేకించి పాలమూరు చర్చ చేయాలని చెప్పి నేను మీ అందరినీ ప్రార్థిస్తూ ఉన్నాను. తెలంగాణ వచ్చినాడు భయంకరమైన సమస్యల వలయం, కొత్త రాష్ట్రం, అరకొర అధికారులు, డబ్బేందో తెలియదు, మన బడ్జెట్ ఏందో అవగాహన లేదు, మొత్తం కరెంటు కోతలు, శిథిలమైపోయి నాశనమైన చెరువులు, ప్రాజెక్టులు మూలనబడి మూలుగుతున్న పెండింగ్ ప్రాజెక్టులు, వ్యవసాయ రంగం పూర్తి సంక్షోభం, వలసలు, కరువు కాటకాలు, మంచినీళ్ల గోసలు, కూలిపోయిన కులవృత్తులు, ఆకలి చావులు, ఆత్మహత్యలు. ఇది 2014లో సమైక్య పాలకులు మనకు అప్పగించిన తెలంగాణ. తదనంతరం సమీక్ష చేసి అతి ముఖ్యమైనటువంటిది, అన్ని వర్గాల ప్రజలకు, అన్ని రంగాలకు అవసరమైనటువంటి కరెంటు సమస్యను ముందుగా పరిష్కారం చేసుకున్నాం. ఒకటి 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 దేశంలోనే ఎక్కడ లేనటువంటి సంక్షేమాన్ని 42,000 కోట్లతో చేసుకుంటా ఉన్నాం. ఇలా ఆసరా పెన్షన్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, విద్యార్థులకు సన్నబియ్యం కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, రెసిడెన్షియల్ స్కూళ్ళు కావచ్చు, కేసీఆర్ కిట్స్ కావచ్చు, కంటివేలు ఆపరేషన్లు కావచ్చు, రకరకాల సంక్షేమాన్ని చేసుకుంటా ఉన్నాం. దేశంలో ఎక్కడ జరగని సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో అమలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాంతానికి చెందినవాడు చిన్నారెడ్డి, గొర్రెలు చేపల పిల్లలకు మేము ప్రయత్నం చేస్తూ ఉంటే అసెంబ్లీలో అవహేళన చేసినాడు. చేప పిల్లలు, గొర్రె పిల్లలు, ఇంకేమి లేదా అని అన్నాడు. యాదవులు మీ దృష్టికి కనిపించలే, చేపలు పెంచేటువంటి తెలుగవాళ్ళు మీ దృష్టికి కనిపించలే, వాళ్ళు నాగం పట్టినారు. ఒక ధర్మం, ఒక న్యాయం మీకు తెలియాలి. గొర్రెలు అంటే ఈ కాంగ్రెస్ గొర్రెలకు తెలియలే. మన రాష్ట్రంలో ఒక్క హైదరాబాద్ నగరంలోనే రోజు 12,000 గొర్రెలు ఖర్చు అవుతాయి. గోదావరి కని, రామగుండం, కొత్తగూడెం, ఇల్లందు, వివిధ రకాల రంగారెడ్డి పరిసర ప్రాంతాలలో, పారిశ్రామిక ప్రాంతాలలో చాలా పెద్ద ఎత్తున గొర్రెల వినియోగం జరుగుతుంది. రాష్ట్రంలో గొల్ల కుర్మలు యాదవులు లేరా? 30 లక్షల మంది ఉన్నారు, 30 లక్షల మంది ఉన్నారు. కానీ 2014లో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాడు 650 లారీల గొర్రెలు ప్రతిరోజు రాజస్థాన్ నుంచి, గుజరాత్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, మహారాష్ట్ర నుంచి మన రాష్ట్రానికి దిగుమతి అవుతుండే. మరి గొల్లవాళ్ళు లేకనా? అంతకుముందున్న పాలకులకు తెలివి లేక, బుర్ర లేక, వాళ్ళ కులవృత్తిని కూలగొట్టి గొర్రెలను ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి. దాన్ని గమనించి అది దూరం చేయాలని చెప్పి 4,000 కోట్ల రూపాయలతో 65 లక్షల గొర్రెలు యాదవ సోదరులకు పంపిణీ చేసినాం. వారికి 35 లక్షల గొర్రెలు పుట్టినాయి. తెలంగాణ యాదవులు ఇలా 1,500 కోట్ల రూపాయల సంపద సంపాదించినారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రాబోయే కొద్ది రోజులలో బలమైనటువంటి, ధనవంతులైనటువంటి గొల్ల కుర్మలు ఎక్కడ ఉన్నారు ఇండియాలో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారనే పేరు మనకు రాబోతా ఉందని నేను తెలియజేస్తా ఉన్నా. చేపలు బట్టి బతికేవాళ్ళు, బెచ్చవాళ్ళు కావచ్చు, గగపుతుర్లు, మన తెలుగవాళ్ళు, ముదిరాజులు కావచ్చు, 40 లక్షల మంది ఉన్నాం.
ఆనాడు నాకు చెప్పారు చాలా సందర్భాలు. శ్రీశైలం ప్రాజెక్టులో మన అక్కువని చేపలు పట్టబోతే ఆంధ్ర వాళ్ళు మమ్మల్ని తరిమికొచ్చినారు సార్ అని చెప్పినారు పాలమూరు నేను వచ్చినప్పుడు. ఆ దుస్థితి పోవాలని 1,000 కోట్ల రూపాయలతోని చేపల పెంపకాన్ని బ్రహ్మాండంగా ప్రోత్సహిస్తూ ఉన్నాం. అద్భుతమైన ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఈరోజు 100 కోట్లలో ఆ పరిశ్రమ అభివృద్ధి చెందుతూ ఉంది. చేనేత కార్మికులు ఆనాడు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఇలా ఆత్మహత్యలు ఆగిపోయినాయి. వాళ్ళు గౌరవంగా జీవిస్తూ ఉన్నారు. గీతా కార్మికులకు వాళ్ళకు బ్రహ్మాండంగా చెట్ల రకం ఏదైతే ఉంటుందో చెట్ల పన్ను ఏదైతే ఉంటుందో దాన్ని శాశ్వతంగా మాఫీ చేసినామని మనవి చేస్తూ ఉన్నారు. నాయి బ్రాహ్మణ సోదరులకు వాళ్ళు గడ్డాలు గీసేటువంటి మంగళ చేపలలో అయ్యా మేము గడ్డాలు గీసుకొని బతుకుతాం మా కమర్షియల్ కరెంటు ఛార్జ్ చేస్తున్నారు దాన్ని మార్చమని మొట్టుకుంటే ఎవరు వినలే. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వమే వాళ్ళకి ఈరోజు చాలా తక్కువ ధరకే కరెంటు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటా ఉన్నారు. రజక సోదరుల యొక్క వృత్తి నిలబెట్టడానికి నవీనమైనటువంటి పద్ధతులు అవలంబిస్తూ ఉన్నారు. అదేవిధంగా వ్యవసాయం సంక్షోభంలో ఉండే 17,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసుకున్నాం. 24 గంటల కరెంటు పోయిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు మనకు శాపం పెట్టారు మీ కరెంటు రాదు అంధకారం అయిపోతుంది సింహం జీకడైతే తెలంగాణ శాపాలు పెట్టారు. దాన్ని తల్లకిందులు చేస్తూ ఇండియాలో మొత్తం భారతదేశంలో రైతాంగానికి 24 గంటలు ఫ్రీ పవర్ ఇచ్చే రాష్ట్రం ఏదిరా అంటే ఒక తెలంగాణ మాత్రమే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రెప్పగొట్టినంత సేపు కూడా కరెంటు పోకుండా 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎరువులు దొరకకపోవు విత్తనాలు దొరకకపోవు ఎరువుల చేపల దగ్గర చెప్పుల లైన్లు ఉండేటి పోలీసు లాఠీ ఛార్జీలు అయ్యేటి ఈరోజు ఆ బాధ లేదు. సకాలంలో ఎరువులు దొరుకుతూ ఉన్నాయి విత్తనాలు దొరుకుతూ ఉన్నాయి కల్తీ విత్తనాల వాళ్ళని బట్టి జైల్లో వేస్తూ ఉన్నాం మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇండియాలో ఎక్కడ కూడా లేని విధంగా ప్రపంచంలో కూడా చాలా దేశాలలో లేని విధంగా మొట్టమొదటిసారి రైతు సోదరుల బాధను గుర్తించి ఎకరానికి 8,000 రూపాయలు పెట్టుబడిచ్చే రైతు బంధు పథకాన్ని తెచ్చింది ఒక తెలంగాణ రాష్ట్రమే నేను మనవి చేస్తా ఉన్నా. ఎవరు దేలే తీయగా పుల్లగా మాట్లాడినారు ఎలక్షన్లలో వచ్చి మోచేతికి బెల్లం పెట్టి నాకు ఇచ్చినారు కానీ బాధ పంచుకోలే మన బాధలలో పాలు పంచుకోలే. ఇండియాలో రైతాంగానికి 8,000 ఒక ఎకరానికి ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని నేను మనవి చేస్తా ఉన్నా. రైతు చచ్చిపోతే కుటుంబం బజార్న పడాలి ఇలా రైతు బీమా పథకాన్ని పెట్టుకున్నాం. 5 గుంటలు అర్ధ ఎకరం భూమిన రైతు చచ్చిపోయినా 5 లక్షల రూపాయల బీమా వస్తుంది 10 రోజుల లోపలనే ఆ కుటుంబాన్ని బజార్న పడకుండా కాపాడతారని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇవన్నీ కూడా చేసుకున్నాం. ఇంకా ఏమేమి జరిగినాయో మీ కళ్ళ ముందర ఉన్నాయి. నిన్న మొన్న సభలలో కూడా నేను చెప్పడం జరిగింది. అవన్నీ చెప్పి నేను మిమ్మల్ని విసిగించదలుచుకోలే మీ టైం ఎక్కువ తీసుకోదలుచుకోలే. నిన్న కాంగ్రెస్ నాయకులు వచ్చినారు ఏది గద్వాలకు వచ్చినారు ఆలంపూర్ కాడ నుంచి గద్వాల దాకా పోయినారు. నేను నిన్న నల్లగొండలో ఉండి ఇలా పాలమూరుకు వచ్చిన నల్లగొండకి సభకాడ కానీ ఇలా ఈ పాలమూరు సభకాడ కానీ పల్లీలు బఠానీలు అమ్ముకున్నంత మంది రాలే వాళ్ళ మీటింగ్కు ఆ విషయం మీకు తెలుసు. కానీ ఏం మాట్లాడిందండి కేసీఆర్ బట్టేబాస్ కేసీఆర్ దోకేబాస్ ఒక పిసిసి అధ్యక్షుడు ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడే సంస్కారం. భాగవతంలో బుడ్డకాన్లు దింపినట్టు కత్తులు దింపినారు గద్వాల స్టేజ్ మీద. అది శివరస్తాల మీటింగ్ పెట్టి రోడ్డు మీద ఆ మహత్తరమైన సభలో ఒదికు జానారెడ్డి ఇవాళందరూ కూడా కత్తులు దింపినారు. కత్తులు దింపవలసిన కాడ దింపలే దింపకూడని కాడ దింపినారు. ముందు ముందు చెప్తా వాళ్ళ సంగతి సోదరులారా ఒకటే మాట తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఏమనుకున్నాం మనం కరెంటు బాధ పోవాలి పేదలను ఆదుకోవాలి ముసలి వాళ్ళని ఆదుకోవాలి భర్తలేని స్త్రీలను ఆదుకోవాలి కుంటి వాళ్ళని గుడ్డి వాళ్ళని ఆదుకోవాలి సంక్షేమం చేయాలి దాని తర్వాత
కరెంటు బాధ పోవాలి తెలంగాణకు. దాని తర్వాత వ్యవసాయం బాగా జరగాలి, అంటే నీళ్లు రావాలి. సమైక్య రాష్ట్రంలో మోసం జరిగింది, పెట్టిన ప్రాజెక్టు మనకు సరిగా లేవు, కాబట్టి నీళ్లు రావాలి. ఎంతకు రావాలి? ఒక 1 కోటి ఎకరాలకు రావాలి. రావాలంటే ఏం చేయాలి? ఉన్న ప్రాజెక్టులు ఎట్లా ఉన్నాయి, కొత్త ఎట్లా రావాలి, మనకు అలాంటి నీళ్లు ఎట్లా వాడుకోవాలి, ఒక వ్యవహారం తెలంగాణ నేపథ్యంలో చేసుకోవాలి. అది నేను సొంతంగా చేయలే, ఎందుకంటే నేను ఇంజనీర్ కాదు. ఒక దాదాపు 40 మందిని రిటైర్ అయిన ఇంజనీర్లను, చీఫ్ ఇంజనీర్లను 4 హెలికాప్టర్లు పెట్టి మొత్తం కృష్ణానది మీద, తుంగభద్ర నది మీద, గోదావరి నది మీద, మిగిలిన ఉపనదుల మీద కూడా 13-14 రోజులు నేను తింపినాను. వాళ్ళంతా నిష్ణాతులు, ఇంజనీర్లు. ఇదే జిల్లాకి చెందిన రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు ఆ టీంలో. వారంతా కూడా తిరిగి వచ్చి నాకు నివేదిక ఇచ్చిన తర్వాత వ్యాప్ కోసం కేంద్ర సంస్థకి ఇచ్చి మొత్తం డిజైన్లు తయారు చేశాం. అయితే ముఖ్యమంత్రికి నా బాధ్యత రాష్ట్ర శాసనసభకు చెప్పాలి, ప్రతిపక్షాలకు చెప్పాలి. నేను అందరినీ ఆహ్వానించిన, రమ్మని చెప్పిన, అయ్యా మీరు రండి శాసనసభలో బ్రహ్మాండంగా పిక్చర్ వేసి కంప్యూటర్ మీద మీకు చూపెడతా, ఏం డిజైన్ చేసినామో, నీళ్ళు ఎట్లా వస్తాయో, తెలంగాణ ఎట్లా బాగుపడుతుందో మీకు చెప్తా అంటే ఈ కాంగ్రెస్ నాయకులు వెన్ను చూపించి పారిపోయినారు. ఎందుకు పారిపోయినారో నేను అడుగుతా ఉన్నా. పాలమూరు విలేకరి సోదరులు, ఈ ప్రశ్న హైలైట్ చేయాలి. ఎందుకు పారిపోయింది ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీ? ముఖం లేకనా, మీకు తెలివి లేకనా, అవగాహన లేకనా, మీ బండారం బయటపడుతుందనా? శాసనసభలో ముఖ్యమంత్రి ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి వివరాలు మొత్తం ఒక్కొక్క ఇంచుకు తెలియజేస్తా అంటే ఎందుకు పారిపోయినారు? కారణమేంటి? పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ముందు తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పి మాట్లాడాలి. లేకపోతే ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకు వారిపోయినారు? మీరు జిమ్మదారిన ప్రతిపక్షమే అయితే ఉండాలి సభల, మాట్లాడాలి, ముఖ్యమంత్రి చెప్పేది వినాలి, తప్పు ఉంటే అట్లా కాదండి ఇట్లా చేయాలని చెప్పాలి. కానీ పారిపోయినారు, టోకు ముడుచుకొని పోయినారు. ఎందుకంటే ఏం తెలియదు, నాలెడ్జ్ లేదు, అవగాహన లేదు. ఆంధ్ర పాలకులకు సంచులు మోసి బతికినారు కాబట్టి, వీళ్ళకి సొంత తెలివి లేదు కాబట్టి, అవగాహన లేదు కాబట్టి పారిపోయినారు. ప్రతిసారి పారిపోవడమే, మేము అసెంబ్లీ పెట్టాలి, వాళ్ళు సస్పెండ్ చేయించుకోవాలి. ఇది ఒక తంతులా మారిపోయింది. ఏదో ఒక్కసారి దొరికినారు మాట్లాడడం చర్చ కంటే, లేలే మేము ప్రిపేర్ అయ్యి రాలే. మరేం పీకనికి వచ్చిరా? ప్రిపేర్ అయ్యి రాకపోతే ఎందుకు వచ్చినట్టు అసెంబ్లీకి? మాట్లాడతామని వచ్చిందా, లేకపోతే మనం గోళీలు ఆడతామని వచ్చిందా? ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు, మేము ప్రిపేర్గా రాలే. ముచ్చట ఏంటంటే ఏం తెలియదు, వాటి డంబాచారం, అడ్డగోలు మాటలు తప్ప విషయం తెలియదు. ఏ నది ఎక్కడుందో, దాని ఖర్చు ఏందో, ఏ ప్రాజెక్ట్ ఎక్కడుందో, నీళ్ళు ఎన్ని ఉన్నాయో, ఎన్ని వాటా ఉందో తెలియదు. ఎందుకంటే గతంలో ఏం చేశానండి, రాజశేఖర రెడ్డి అనే దుర్మార్గుడు పోతిరెడ్డిపాడు పొక్కబట్టి ఇక్కడ మన కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా అన్ని పెండింగ్ పెట్టి మనను పాలమూరును ఎండబెట్టి మనను వలస జిల్లా చేసి పోతిరెడ్డిపాడు పొక్కబెట్టి 64,000 క్యూసెక్ల కాలువ తవ్వుకపోతాడు. సిగ్గుపడాలి, దుఃఖం వస్తుంది, బాధ అవుతుంది. ఎట్లా ఉట్టిరి వీళ్ళు తెలంగాణలో అనిపిస్తుంది? ఇదే చిన్నారెడ్డి పోతిరెడ్డి పాడు అవుడు కరెక్టే, పోతిరెడ్డి పాడుతున్న తెలంగాణకు నష్టం లేదని చెప్పి పేపర్లలో వ్యాసాలు రాసిండు సిగ్గు లేకుండా. దేనికోసం రాసిండండి? మహబూబ్నగర్ ప్రయోజనానికి రాసిందా? తెలంగాణ రైతుల కోసం రాసిందా? ఇలా రికార్డులో ఉన్నది, నేను చెప్పేది కథ కాదు, పేపర్ మిత్రులకు తెలుసు. చిన్నారెడ్డి పోతిరెడ్డి పాడుతోని నష్టం లేదు తెలంగాణకని చెప్పి చిల్లర మంత్రి పదవి కోసం కుక్కకు బొక్కేసినట్టు ఒక మంత్రి పదవి వేస్తే దానికోసం తోకలాగా ఊపి నష్టం లేదని సమైక్య పాలకుని సమర్థిస్తారు. రఘువీరారెడ్డి అనంతపూర్ మంత్రి, సమైక్య రాష్ట్రంలో ఇంకో పక్క శ్రీశైలాన్ని కొట్టి అది మరో పక్క హంద్రీ నీవా కాలువ 300 కిలోమీటర్లు తవ్వకపోతాం, మీ నీళ్ళని తీసుకుపోతాం, మేము బేసిన్లో లేం అనంతపురం, అయినా తీసుకొని పోతామని చెప్పి కాలువ తవ్వితే
మన 20 ఏళ్ల నుంచి మనం పెండింగ్ పెడితే 300 కిలోమీటర్ల కాలువ తవ్వి 4-5 లిఫ్ట్లు పెట్టి తీసుకొని పోయి దానికి ప్రారంభోత్సవం చేశారు. శ్రీశైలం కాడ నిన్న కత్తులు తిప్పింది కదా డీకే అర్ణ, నిన్న కత్తులు తిప్పినామే చిన్నారెడ్డి ఏమో వ్యాసం రాసిండు పోతిరెడ్డి పార్ పొక్క పడితే తెలంగాణకేం నష్టం లేదండి. నిన్న కత్తి దించిన డీకే అర్ణ రఘువీరారెడ్డి గారు మంచిగా మా గుండు కట్టి మీరు అనంతపురం నీళ్ళు తీసుకొని పోతున్నారు చాలా గొప్ప పని మీది, మేమే గిదే లోపల బతుకులు మావి అని నిన్న కత్తి దింపిన డీకే అరుణ రఘువీరారెడ్డి ముందర మంగళారతి దింపింది సిగ్గు లేకుండా. దింపలేదా? అబద్ధమా? మా దగ్గర ఉన్నాయి, వీడియో రికార్డులు ఉన్నాయి, వాటి అన్నింటి విడుదల చేస్తాం. గద్వాలలో 10 ఇంటికి చూపెడతాం, పాలమూరులో కూడా 10 ఇంటికి చూపెడతాం. నిన్న డీకే అరుణ మాట్లాడుతుంది కాసుకోండి నా కొడుకులారా అని. డీకే అరుణ ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఇప్పుడు ఎవరు కాసుకోవాలో నీ బండారం ఏందో నీ చరిత్ర ఏందో బయట పెట్టామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇదే పోతిరెడ్డి పాడు మీద నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే రక్తం రగులుతుంది. ఇదే పోతిరెడ్డి పాడు పొక్క పెడితే నేను ఢిల్లీలో సోనియా గాంధీ దగ్గర పంచాయతీ పెట్టాను. ఇదే ఇష్యూ మీద ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ మంత్రులు రాజీనామా చేసి మేము బయటకు వచ్చినాం, మీ అందరికి గుర్తుంటుంది ఆ విషయం. పోతిరెడ్డి పాడు ఇష్యూ మీదనే టీఆర్ఎస్ మినిస్టర్లు ఆనాడు రాజీనామా చేసి బయటకు వచ్చినాం, మీకు తెలుసు ఆ విషయం. టీఆర్ఎస్ ఏమో పదవులను చెప్పుల్లాగా ఇసిరేసి బొక్కలు ఇరిగేదాకా పేగులు పరిగేదాకా అన్నం తిన్నా ఉపాసం ఉన్నా పోరాటం చేస్తే ఇదే జిల్లాకు తెచ్చిన దరిద్రులు నోరు మూసినారు, మంగళారతులు వచ్చినారు, మాకు నష్టం లేదు మీ నీళ్లు దుబ్బుకొని పోండి అని చెప్పినారు. ఇలా వాళ్ళ మనకు ప్రజాప్రతినిధులు లేకపోతే కాలువలన్నీ తిరిగి గంట గంట ప్రయత్నం చేసి బొట్టు బొట్టుకు దండలాడి ఇలా వనపర్తి కొల్లాపూర్ ప్రాంతంలో చెరువులు నింపుతున్న నీళ్ల నిరంజన్ రెడ్డి ఎవడు నాయకుడు? ఎవరు కావాలా? ఇలా పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు నిర్ణయం చేయాలి. ఒకనాడు నేను చెప్పిన గద్వాల సభలో మాట్లాడుతూ చెప్పిన తెలంగాణ వచ్చింది ఎవడు రాగి తెలంగాణ ప్రాజెక్ట్ ఆపేది, అవసరమైతే ఇక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని కట్టిస్తా అని చెప్పిన నేను. ఎస్ కూర్చున్నాం. మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి లక్ష్మారెడ్డి, మా శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే, ఇంకా చాలామంది మర్రి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే, మొత్తం ఎమ్మెల్యేలు మంత్రులు, నీటిపారుదల మంత్రి హరీష్ రావు కూడా వచ్చి 3 దిక్కుల నైటాల్ట్ చేసింది. గుడిపల్లి గట్టుకాడ లిఫ్ట్ దగ్గర పడుకున్నారు, ఇన్స్పెక్షన్ చేసి రాత్రి అయితే మళ్ళీ పోయిస్తాం లేని అక్కడనే పండుకున్నారు కాలువ గట్టు మీద. నిజం కాదా? అబద్ధమా? జొన్నల బౌడ కాడ పండుకోలేదా ఈ మంత్రులు ఈ ఎమ్మెల్యేలు? అబద్ధమా? దిండి వాగ్ మీద కట్టేటువంటి ఆ అక్విడక్ట్ నీళ్ళని తీసుకుపోయే అక్విడక్ట్ లేట్ అయితే నేను కోపానికి వస్తే ఇదే మంత్రులు ఎమ్మెల్యేలంతా ఆవంచ గ్రామంలో పండుకునేది వాస్తవం కాదా? పండలే, మేము పండుకోలే, కుర్చేసుకొని కట్టేయాలే, లేకపోతే ఇంకా 20 ఏళ్ళకైనా కలువ కుర్చీ లిఫ్ట్ నీళ్ళు వచ్చేదా మనకు? మన కళ్ళ చూద్దుమా, ఈ చెరువులు నిండుతుండేనా? ఇలా 800 నుంచి 1000 ఈ చెరువులు నింపుకుంటా ఉన్నాం. సురేష్ రెడ్డి గారు చెప్పిన నా మిత్రుడు, మేము వస్తా ఉంటే నేను జయశంకర్ గారు కొన్ని సందర్భాల్లో పాలమూరు వస్తే 2 గంటలకు ఏడ్చేవాళ్ళం. అరే ఏం జిల్లానా జిల్లాని? ఒకసారి నేను నారాయణపేట నుంచి మహబూబ్నగర్ వస్తా ఉన్నా, రాత్రి అయింది, బహిరంగ సభ మాట్లాడుస్తూ ఉంటే చిన్నపాటి అడుగు వస్తుంది మధ్యలో, ఆ లైట్ వెలుగులో చెట్లు కనబడతా ఉంటే బాధ అనిపించి నేను అన్నా కారులో కూర్చున్న మిత్రులతో అన్నా, అరే మహబూబ్ నగర్లో అడవి కూడా పక్కగా ఇందిరాబాయ్ అనండి. అంత ఘోరం, అంత దరిద్రం, దానికి కారకులు ఎవరని నేను మాట్లాడుతూ ఉన్నా? ఎవరు కారకులండి? దీని బాధ్యత ఎవరండి? టీఆర్ఎస్ పార్టీ వల్ల 60 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలన పాలమూరు జిల్లాకి ఇచ్చిన బహుమానం ఏందండి? పాలమూరు పేరేందండి? మహబూబ్ నగర్ అనగానే వలసల జిల్లా, కరువుల జిల్లా, లేబర్ జిల్లా, ఇదా 60 ఏళ్ళు వీళ్ళు ఇచ్చిన బహుమానం? పెండింగ్ ప్రాజెక్టుల జిల్లా జిందగంత పెండింగే,
కరువులు, వరసలు, బొంబాయి బస్సులు, పెండింగ్ ప్రాజెక్టులు, ఇది వీళ్ళ బతుకు. ఏనాడు నోరు తెరవలే. 1974 బచావత్ సిగ్నల్ ప్రజలు వినాలి, మీరు నాయకులు కూడా వినాలి. రేపు చెప్పాలి ప్రజలకు, పాలమూరులో ఆర్గ్యుమెంట్ చేయాలి, ఇది వాస్తవమా కాదా. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమాజానికి పట్టిన భయంకరమైన దరిద్రం, చీడ పురుగు ఈ కాంగ్రెస్ పార్టీ. ఉన్న తెలంగాణను ఊడగొట్టినోడు జవహర్లాల్ నెహ్రూ. చరిత్ర నేను స్టోరీ చెప్పలేను, నా కథ చెప్పలేను, ఇది చరిత్ర, హిస్టరీ. ఎవడు తెలంగాణను ఆంధ్రలో కలిపినోడు? జవహర్లాల్ నెహ్రూ. తుపాకులు మోగినాయి హైదరాబాద్ సిటీ కాలేజీలో, ఫైరింగ్లో 7 విద్యార్థులు చచ్చిపోయినారు. ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ మూమెంట్ జరిగింది. వాటన్నిటిని కాలరాసి తెలంగాణ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా జబర్దస్తిగా తెలంగాణను ఆంధ్రలో కలిపింది జవహర్లాల్ నెహ్రూ. 69 మహారాష్ట్రం మాకు ఏమని అడిగితే 400 యువకులను కాల్చి చంపింది ఇందిరాగాంధీ, ఇదే కాంగ్రెస్ పార్టీ. తర్వాత సోనియా గాంధీ 2004 ఇస్తాని ఆ రోజే ఇస్తే అయిపోయేది. బదిలన్నా ఇయ్యలే, దండం పెట్టినా ఇయ్యలే. రాజశేఖర రెడ్డి మాయలో పడి మనకు చాటి ఇచ్చే ప్రయత్నం చేసింది. మనం గట్టిగా నిలబడితే గత్యంతరం లేక తలవొగ్గిచ్చిన తప్ప వీళ్ళు ప్రేమకి ఇయ్యలే. 14 ఆలస్యం చేసినారు. ఆ కారణం చేత 100 యువకులు చచ్చిపోయినారు, నష్టపోయినాం, నాశనమైనాం. 14 ఉద్యమాన్ని నిలబెట్టకపోతే ఇచ్చేవాళ్ళు కాదు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి మడుగులెత్తి ఆంధ్ర ముఖ్యమంత్రులకు బానిసలై తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టినారు, నిజం కాదా? కొట్లాడినారా? ఆంధ్రప్రదేశ్ అయితేనే ఎగువ కృష్ణాకు, భీమా ప్రాజెక్టుకు ఎగనామం పెట్టిన మాట వాస్తవం కాదా? అబద్ధమా? ఇది చరిత్ర కాదా? ఆనాడున్న కాంగ్రెస్ నాయకులు ఏం చేసినారు? పాలమూరు జిల్లా నాయకులు ఏమి చెయ్యలే, ఏం మాట్లాడలే, నోరు మూసుకొని పడున్నారు. వాళ్ళు నోరు మూసుకున్న పాపమే ఈరోజు మనకు శాపమై 5 అల్లల్లాడిపోయినాం, కరువు బారిన పడ్డాం. చివరికి 1974 బచావత్ సిగ్నల్ వచ్చింది. ఆ బచావత్ అనే సుప్రీంకోర్టు జడ్జి ఆయన మాటల్లో అన్నాడు, రికార్డు చేసినాడు, రికార్డు ఉంది. ఇప్పుడు బచావత్ రిపోర్ట్ ఎవరన్నా చదవచ్చు. మాకు చూడబుద్ధి అయితే లేదు ఈ పరిస్థితి. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహబూబ్ నగర్ జిల్లాకు నీళ్ళు అడుగుతలేదు. ఈ ప్రాంతం, ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలవకపోతే చాలా డెవలప్ అయ్యేది, కలిసి నాశనమైంది అని చెప్పినాడు. చెప్పి ఏం చెప్పినాడు? గవర్నమెంట్ అడగకపోయినా మేము చూడలేక, చూడబుద్ధిగాక ఒక 17.8 టీఎంసీలు, 18 టీఎంసీలు జూరాల్ అనే ప్రాజెక్టుకు అలాట్ చేస్తూ ఉన్నాం. దీని సాంకేతిక కారణాలు చెప్పి షిఫ్ట్ చేయొద్దు, ఈ ఇక్కడ కాకపోతే జూరాల కాకపోతే ఇంకొకడ వచ్చినా కూడా పాలమూరు జిల్లాకే ఈ నిల్లి ఇయ్యాలని చెప్పి చెప్పినాడు. గతి లేక ముందు 74 చెప్తే 80 ఫౌండేషన్ వేయలే. తెలంగాణ బిడ్డ అంజే ముఖ్యమంత్రి అయితే 1980 ఫౌండేషన్ వేస్తే దాన్ని నిర్ణయం చేసి కట్టలే, ఆలస్యం చేసినారు. చివరికి కట్టినారు, కడితే నీళ్ళు నింపరు. ఎన్నేళ్ళ దాకా? 2000 దాకా నీళ్ళు నింపలే. 2001 గులాబీ జెండా ఎగిరిన తర్వాత మేము ఏమి రా చంద్రబాబు నాయుడు, ఇది వ్యవస్థ కాదని అడిగితే మోకాల మీద ఉరికెత్తి కట్టినారు. అప్పటిదాకా కాంపెన్సేషన్ ఇయ్యలే. ఇవన్నీ వాస్తవాలు కావా, నిజం కాదా? 2001 దాకా దాని కంపెన్సేషన్ కర్ణాటకకి ఇచ్చినారా? జూరాల ప్రాజెక్టు నింపినారా? మరి ఏ మౌనం ఎందుకు పాటించినారు? కాంగ్రెస్ నాయకులు ఎందుకు నోరు మూసుకొని పడున్నారు? టీడీపీ నాయకులు ఎందుకు నోరు మూసుకొని పడున్నారని చెప్పి పాలమూరు ప్రజలు దయచేసి ఆలోచన చేయాలి. ఎలక్షన్ కాదు, ఇది లైఫ్ అండ్ డెత్ పోరాటం. మనం బతకన్నా, తెలంగాణ బానిస కావన్నా, ఆగమాగం కావన్నా ఆలోచన చెయ్యాలి. ఏమరపాటుగా ఉన్నా ఘోరమైన దెబ్బతింటాం. నేను చెప్పేదంతా కూడా వాస్తవం, చరిత్ర. నేను ఒక్కటే మాట మీకు మనం చేస్తా ఉన్నా, ఒక్క మాట నేను చెప్పిన దానిలో తప్పు ఉంటే మాకు డిపాజిట్లు రాకుండా 14 పోడగొట్టండి. ఒకవేళ నేను చెప్పేది నిజమే అయితే దయచేసి 14 గులాబీ జెండా ఎగిరేయండి, ఇతర పార్టీల యొక్క డిపాజిట్ పోగొట్టమని కోరుతా ఉన్నా. అర్థమైన తర్వాత
అర్థం కానట్టుంటే మన బ్రతుకులు వ్యర్థమైతాయి, నష్టపోతాం. నేను కొట్లానా మత్తు కొట్లానా ఇవాళకి 19 ఏళ్ళు, 19 సంవత్సరాల నుంచి నేను బక్కపేదనైనా ఉన్న శక్తి అంతా కూడా తీసుకొని కొట్లాడుతూ ఉన్నాం, ఇంకా కూడా కొట్లాడుతూ ఉన్నాం. ఇలా తెలంగాణ ప్రజలు మీకు వాస్తవాలు తెలిసినాయి. చైతన్యవంతులైన ప్రజలు దయచేసి ప్రతి ఒక్కరు ఒక కేసీఆర్ కావాలి, ప్రతి ఒక్కరు చైతన్యం రావాలి. ఈ వాస్తవాలని గ్రహించి చాలా బ్రహ్మాండంగా ముందుకు పోవాలి. ఈరోజు ఎట్టి పరిస్థితులలో 600 అయినా సరే పాలమూడు ఎత్తిపోతల పథకం కంప్లీట్ కావాలి. నేను ఒక మాట మీకు మనవి చేస్తా, పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్ట్ ఏ విధంగా పూర్తి చేసినామో మీరందరూ గమనించినారు. దూరాల ఆయకట్టు లేదు, ఉద్యమం వచ్చేదాకా కాలువలు దవ్వలే, ప్రాజెక్టు నింపలే. దూరాల 18, ఆర్డీఎస్ 17, భీమా 20, కోయిల్ సాగర్ 3, ఇవి నికర జలాలు. వీటి గురించి కూడా పట్టించుకోలే. ఉన్న ఆర్డీఎస్ పోయినాది, ఆంధ్ర వాళ్ళు బాంబులు పెడతారు. నేను ఆర్డీఎస్ నీళ్ల కోసం జోగులాంబ నుంచి గద్వాల దాకా అలంపొట్టు గద్వాల పాదయాత్ర చేస్తే బైరెడ్డి రాజశేఖర రెడ్డి అనేవాడు కర్నూలు ఎమ్మెల్యే ఒక మాట అంటాడు, కేసీఆర్ ఒత్తిడికి తల ఒగ్గి ఒకవేళ ఆర్టీఎస్ తుమ్ములు మూస్తే బాంబులు పెట్టి బద్దలు కొడతాను. ఆ రోజు నేను రాజోలి అనే గ్రామంలో ఉన్నా, సుంకేసుల బారాజుడికి పోయినాం. ఆ కట్ట మీద ఉన్నప్పుడే ఒక మిత్రుడు తెచ్చి నాకు చూపెట్టినారు. నేను చెప్పినారే బైరెడ్డి రాజశేఖర రెడ్డి, దేవుడు నీకు 6 చేతులు ఇయ్యలే, మాకు 2 ఉన్నాయి చేతులు, మీకు కూడా 2 ఉన్నాయి బిడ్డ, నువ్వు బాంబు పెట్టుడు కాదు ఆర్టీఎస్ కాదు అడుగుపెట్టు, నీ సుంకేసుల బరాజు 1000 బాంబులు పెట్టి దుమ్ము దుమ్మే లేచే లేపాడుతామని నేను చెప్పిన తర్వాత కొద్దిగా బాధ అనిపించింది. నా తాయి తగ్గి మాట్లాడిందేమో అని మహబూబ్ నగర్ విలేకరులను నేను రిక్వెస్ట్ చేశాను. నేను ఇట్లా మాట్లాడితే దాన్ని ఏమనుకుంటున్నారో దయచేసి తెలుసుకొని చెప్పమని చెప్పిన వాళ్ళు చెప్పిన నాకు ఆ రోజున విలేకరులు, పాలమూరు ప్రజలు బాగా సంతోషపడతారు సార్, మాకు కూడా బాంబేశ్వరుడు కూడా పుట్టిండ్రా, ఇక నీళ్ళు వస్తాయి పాలమూరు అనుకుంటున్నారు, ఇవాళ తప్పు పడతాయని చెప్పినారు. అది ఆనాటి పరిస్థితి. చేద్దామంటే వీళ్ళకి అవకాశం లేకుండానా? నిరంజన్ రెడ్డికి నీళ్ళ నిరంజన్ రెడ్డి నేను పేరు పెట్టలే, మీరు పెట్టింది. పేపర్ల వస్తే నేను చూస్తా ఉన్నా. మరి వీళ్ళు చేసిన పని, లక్ష్మారెడ్డి చేసిన పని, కృష్ణారావు చేసిన పని, నిరంజన్ రెడ్డి చేసిన పని, ఇతర ఎమ్మెల్యేలు చేసిన పని కాంగ్రెస్ నాయకులు ఎందుకు చేయలే? 7 లక్షల ఎకరాలకు నీళ్లు పారుతా ఉన్నాయి మహబూబ్ నగర్లో, నిజం కాదా అబద్ధమా? మీరెందుకు భార్యలే, మీకెందుకు చేతగాలే, ఎందుకు పోరాటం చేయలే, పదవులలో ఎందుకు పడి ఉన్నారు అని నేను అడుగుతా ఉన్నా. అంత మేమే చేసినాం, అంత మీదే చెప్తామా, నీళ్ళు ఎందుకు రాపాయి? ఈరోజు 9,000 కోట్లు ఖర్చు పెట్టి పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసినాం, ఇంకా చెయ్యాలి. రేలంపాడు 2 టీఎంసీలు ఉంటే 4 టీఎంసీలు చేసినాం. ఆర్డీఎస్ రిస్టోరేషన్ కోసం తుమ్మిళ్ళ ప్రాజెక్టు మంజూరు చేసుకున్నాం, గద్వాలలో గట్టు ఎత్తిపోతల పథకం మంజూరు చేసుకున్నాం. పనులు జరుగుతూ ఉన్నాయి, త్వరలోనే కంప్లీట్ చేసుకుంటాం. ఖచ్చితంగా ఆర్డీఎస్లో 87,500 ఎకరాల పాత ఆయకట్టుకు నీళ్లు తీసుకుంటామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నికర జలాలు కావచ్చు, కలువకుట్టి నెట్టెంపాడు లాంటి మిగులు జలాలు కావచ్చు, మొత్తం 103 టీఎంసీల ప్రాజెక్టు మొదలు పెడితే అక్కడనే నత్తనడక నడిచే తప్ప కంప్లీట్ కాదు. మొన్న టీఆర్ఎస్ వచ్చినాక, తెలంగాణ వచ్చినాక మనం కంప్లీట్ చేసుకుంటా ఉన్నాం. ఇంకా కూడా కలువకుర్తిలో కాలువ అయింది కానీ రిజర్వాయర్లు లేవు, 40 రిజర్వాయర్లు కట్టే అక్కడే ఉన్నది. దాన్ని తెలంగాణ మళ్ళీ ఎలక్షన్ కాగానే ఆ 40 రిజర్వాయర్లు కూడా కడతామని చెప్పి నేను పాలమూరు ప్రజలకు హామీ ఇస్తా ఉన్నా. ఇవన్నీ కూడా జరగాలి, నీళ్లు రావాలి, సరిపోయిన నీళ్లు రావాలి, పాలమూరు ఎత్తిపోతల పథకం కూడా కంప్లీట్ కావాలి. మిత్రులారా, నేను మీకు ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, దయచేసి ఆశామాసిగా తీసుకోవద్దు. తెలంగాణ తేకపోతే నన్ను రాళ్లతో కొట్టి చెప్పమని నేను చెప్పిన 2001లో. 600 అయినా ఉద్యమాన్ని ఆపకుండా పోరాటం చేసి తెలంగాణ తెచ్చి మీ పాదాల దగ్గర పెట్టిన. ఈరోజు నేను చెప్తా ఉన్నా, కంప్లీట్ చేసిన పెండింగ్ ప్రాజెక్టులే కాదు, వాటి ఇంకింత పటిష్టం చేయడమే కాదు, వీటి ద్వారా ఒక 10 లక్షల ఎకరాలు ఇలా 8కి చేరుకున్నాం. జూరాల పెండింగ్ ప్రాజెక్టు ద్వారా వచ్చిన 7 లక్షలు కలిపి
8 లక్షల ఎకరాలు నికరంగా పారుతా ఉంది. మరొక 12 లక్షల ఎకరాలు కొడంగల్, నారాయణపేట, మహబూబ్ నగర్, అక్కడ ప్రాంతాలు దేవరకద్ర, జడ్చర్ల, షాద్ నగర్, ఆ ప్రాంతాలన్నిటి కూడా పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా మరో 12 లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకుంటాం గ్యారంటీగా. పాలమూరుకు 20 లక్షల ఎకరాలకు నీళ్లు బారిచ్చే బాధ్యత నాది అని మనం చేస్తా ఉన్నాం. మిషన్ భగీరథ, దమ్ము కావాలి, గట్స్ కావాలి. భగీరథ నీళ్ళు ఇవ్వకపోతే ఎలక్షన్లో ఓట్లాడు కానీ నేను చెప్పిన. ఇలా మొత్తం ఆల్మోస్ట్ దగ్గర పడ్డది, 99% అయిపోయినది. ఇంటింటికి నల్లా కలెక్షన్లు కూడా 5,50,000 ఇచ్చినారు పాలమూరులో, ఇంకో 180,000 ఉన్నాయి. దీపావళిలో పవి కూడా కంప్లీట్ అవుతా ఉన్నాయి. నేను చేసిన వాగ్దానం ప్రకారం వచ్చే జూన్లో మన ఎన్నికలు, ఏప్రిల్లో మన ఎన్నికలు, కానీ నవంబర్ ముగిసే వరకే కంప్లీట్ మిషన్ భగీరథ మీ ప్రతి ఇంటికి నీళ్ళు వస్తాయని నేను మనవి చేస్తా ఉన్నా. అన్నీ కూడా అయిపోతా ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు వనపర్తి సభలో నేను శపథం చేస్తా ఉన్నా, 14 సీట్లలో ఖచ్చితంగా టీఆర్ఎస్ని గెలిపించండి, జెండా ఎగిరేయండి, 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తేనే మళ్ళా పాలమూరులో ఓట్లు అడుగుతా, లేకపోతే అడగాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రాబోయే టర్మ్లో 20 లక్షల ఎకరాలు పారిచ్చి పచ్చబడ్డ పాలమూరును, వేరే జిల్లాల నుంచి మన దగ్గర కూలి వచ్చే పాలమూరును మీకు సాక్షాత్కరింపజేస్తా, మీకు బహుమతిగా ఇస్తా, దయచేసి ఆ పని చేయమని నేను మాట్లాడుతూ ఉన్నా. ఇంకొక మాట కూడా మీరు ఆలోచన చెయ్యాలి. ఇది నేను చెప్పుకుంటా పోతే తెల్లారిదాకా చెప్పచ్చు. ఈ హెలికాప్టర్తో బాధ, ఇంకో 10 నిమిషాలు ఉందా, ఒకటే మాట మీకు మనం చేస్తా ఉన్నా, సిగ్గుపడాలి, బాధపడాలి. చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలు ఈ జిల్లాను దత్తత తీసుకున్నాడు. ఏం చేసిండు? గుండెల మీద గుద్దిండు, పునాది రాళ్ళు వాచిపోయిండు. పాలమూరు జిల్లా వచ్చినప్పుడల్లా నేను చెప్పేది ఉపన్యాసాలలో, ఈ సమైక్య పాలకులు వాటిన పునాది రాళ్ళు తీసుకుపోయి కృష్ణానదిలో పడేస్తే పెద్ద డ్యామ్ తయారవుతుంది అని నేను చెప్పేది. శిలాఫలకాలు వేసిండ్రు తప్ప పనులు చేయలే అటువంటి దుర్మార్గుడు. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ నీచాతి నీచంగా దిగజారిపోయి ఈరోజు చంద్రబాబు నాయుడు తెస్తా ఉన్నారు. మళ్ళా ఆంధ్రలోకి అప్పగిస్తామా తెలంగాణ ఆత్మగౌరవాన్ని? మీరందరు చెప్పాలి. దరఖాస్తు తీసుకుని మనం అమరావతికి విజయవాడకు పోదామా? అమరావతి గులాంలం అయిదామా? తెలంగాణ నిర్ణయాలు తెలంగాణలో జరగాలన్నా ఢిల్లీలో జరగాలన్నా వినబడతలేదు. తెలంగాణలో జరగాలి, అధికారం మన చేతిలో ఉండాలి. ఢిల్లీ గులాములమో విజయవాడ గులాములమో కావద్దు. దయచేసి పట్టు విడితే ఉన్న గోచి ఊడ్చిపోతుంది. మళ్ళా మొదటికైతాం, ఆగమైపోతాం. మీ బిడ్డగానే మనవి చేస్తా ఉన్నా, ఇన్నేళ్ళు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఈయన కాచి నక్కల పాలవుతుంది. మర్చిపోయి ఉంటే, ఏమరపాటుగా ఉంటే, ఈ గద్దలు మళ్ళీ తండకపోతే మళ్ళా పెద్ద భయంకరమైన పరిస్థితులు వస్తాయి. కాబట్టి పాలమూరు జిల్లా ప్రజలు మీ అందరికి చేతులెత్తి నేను నమస్కరిస్తా ఉన్నా. నేను చెప్పదలుచుకుంటే చాలా ఉంది, కానీ చంద్రబాబు నాయుడు తీసుకొని వస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు, నరేంద్ర మోడీ, కేసీఆర్ ఒకటైంది. నాకేమవుతున్నాం రా భయ, నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు వేధిస్తున్నాడు, ఎవడు వేధిస్తుండే? నువ్వు చక్కటి మనిషి అని చెప్పి నేను వేధిస్తున్నారు. ఓటుకు నోడు దొంగతనం చేసిన నిజం కాదా? నువ్వు వంపితివి ఒక బుడ్ర కానుగాడు తెచ్చేవాడు దొరికే, అది అవద్దమా? నిజం కాదా? ఆ దొంగతనంలో నీ పాత్ర లేదా? నీ వాయిస్ రికార్డు లేదా? ఉన్నదా లేదా? మరి నేను వేధిస్తున్నారు బిడ్డ. చంద్రబాబు నాయుడు అంటాడు, ఆ నేను అడిగిన కేసీఆర్ను చూపుతుందామని తెలుగు వాళ్ళట, తెలుగు పేరు మీదనే కదా మా కొంప ఉంచుకున్నది, తెలుగు తల్లి, తెలుగు భాష అనే 60 ఏళ్ళు మమ్మల్ని దోచుకున్నది ఆ నిశాలనే కదా, తీయకపోలేక మాట్లాడి నేను దోచగలుగుతామని చెప్పింది. చంద్రబాబు నాయుడు నీతో పొత్త చీచి బతుకుండగా కూడా కలవం, నీ అడుగు పడితే పచ్చని చెట్టు కూడా పచ్చమం అయిపోతుంది. అంత దరిద్రం ఐరన్ లెక్కుని మళ్ళీ నీతో వచ్చి మాకెందుకు? మీ మీద మా సంసారం మేము చేసుకుంటున్నాం, మా బతుకు మేము బతుకుతున్నాం. ఈయనతో పొత్తు కలిసేది ఉండే,
పొత్తు కలవకపోతే మా కూటం వచ్చిందంట. మా కూటమా గూటమా దా, నీ మా కూటం సంగతి నీకు జవాబు చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నీ దమ్మేందో మా దమ్మేందో తెలుసుకున్నాం. ఇలా ఎన్నికల రంగంలో దూకినాం. ఈ పిట్ట బెదిరింపులకు భయపడేవాళ్ళు ఎవరు లేడు. అందువల్ల ముందుకు పోదామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీ అందరితో నేను కోరేది ఒకటే, ఇవాళ ప్రారంభమైన ప్రగతి రథం ఆగద్దు, అభివృద్ధి ఆగద్దు, పాలమూరు జలయజ్ఞం పనులు ఆగద్దు. 20 లక్షల ఎకరాలకు నీళ్లు రావాలి. వచ్చిన కరెంటు మళ్ళా కింది మీద కావద్దు, కరెంటు పోవద్దు. ఆ విధంగా అద్భుతమైన పాలమూరు తయారు కావాలి, అద్భుతమైన బంగారు తెలంగాణ తయారు కావాలి. ఉద్యోగస్తులకు నేను మనవి చేస్తా ఉన్నా. అంగన్వాడీలు, ఆశాలు, హోంగార్డులు, ఇంకా చాలామంది చిన్న ఉద్యోగులు మీతో వాళ్ళు వెట్టి చాకరీ చేయించినారు. మేము చేయించలే. మీ గౌరవప్రదమైన జీతాలు పెంచినాం. టీఆర్ఎస్ను దీవించండి, ఇంకా కూడా భవిష్యత్తులో పెంచుతామని మనవి చేస్తా ఉన్నా. ఉద్యోగ మిత్రులకు కూడా ఎన్నికల అయిన తర్వాత పిలిచి మాట్లాడి మీకు అయ్యారు కూడా సెటిల్ చేస్తామని మనవి చేస్తా ఉన్నాం. రాష్ట్రం ఎట్టి పరిస్థితులలో దాచి దాచి దయ్యాల పాలు చేయొద్దు, ఈ దుర్మార్గులకు అప్పచెప్పద్దు, దెబ్బ తినవద్దని నేను మనవి చేస్తా ఉన్నా. అందుకోసం దయచేసి ఆనాడు తెలంగాణ లేకపోతే రాళ్లతో కొట్టమని చెప్పినాను. ఈరోజు 20 లక్షల ఎకరాలకు నీళ్లు లేకపోతే మీ మహబూబ్ నగర్ ఓట్లు అడగాలని నేను చెప్తా ఉన్నా. కాబట్టి నా మాట మన్నించి 14 సీట్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపించాలని కోరుకుంటూ, చాలామంది ఉన్నారు మాట్లాడాలని నాకు కూడా ఉంది, కానీ హెలికాప్టర్ బాధ అది 5:50 దాటితే ఎగరదు, కాబట్టి నేను బయలుదేరాలా. పనులు కూడా ఉన్నాయి. అందువల్ల మీరు నాకు సెలవు ఇవ్వాలని కోరుతా ఉన్నా. ఇంత పెద్ద సంఖ్యలో మీరు వచ్చి మహబూబ్ నగర్ చరిత్రలోనే ఒక హిస్టారికల్ మీటింగ్ జరిపి నాకు ఇంత పెద్ద అపూర్వమైన స్వాగతం తెలియజేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే జై తెలంగాణ. ధన్యవాదాలు. వనపర్తి జిల్లా బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగాన్ని మనం ఇప్పటివరకు లైవ్లో చూసాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.